హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ మన హెల్త్ బాగుండాలి అని హెల్తీ ఫుడ్ తింటాము కానీ తినే వాటిని ఎలాంటి వాటిల్లో వండుకోవాలి అనేది కూడా చాలా ఇంపార్టెంట్ అన్నిటికంటే నాన్ స్టిక్ ప్యాన్స్ యూస్ చేయడం మంచిది కాదు అని మన అందరికీ తెలిసిన విషయమే ఐరన్ క్యాస్ట్ ఐరన్ కడాయి తవ్వ సీజనింగ్ ఇంకా మెయింటెనెన్స్ ఎలా చేసుకోవాలో ఈ వీడియోలో చూద్దాం ఇక్కడ నేను ఎలాంటి డిటర్జెంట్ సోప్ యూస్ చేయడం లేదు సబీనా పౌడర్తో స్టీల్ స్క్రబ్తో రుద్దుతున్నాను ఫస్ట్ టైం యూస్ చేసినప్పుడు స్టీల్ స్క్రబ్తో కొంచెం ఎక్కువసేపు రుద్దాల్సి వస్తుంది ఎందుకంటే పైన కోటింగ్ వేస్తారు కాబట్టి రుద్దిన తర్వాత నీళ్లతో కడిగి లాస్ట్లో కొబ్బరి పీచుతో ఫైనల్ వాష్ చేసుకోవాలి ఒక్కసారి కొంటే సంవత్సరాలు వాడే వస్తువులు కాబట్టి కొంచెం ఎక్కువ దల్సరిగా ఉన్నవి కొంటే చాలా మంచిది కడిగేసిన తర్వాత ఎండ ఉంటే ఎండలో ఆరబెట్టాలి ఎండ లేకపోతే తుడిచి ఆరిన తర్వాత సీజనింగ్ చేసుకోవాలి తడిగా ఉన్నప్పుడు సీజనింగ్ చేయొద్దు సీజనింగ్ చేయడానికి పసుపు ఇంకా ఆమ్దం రెండు కలిపి రాయాలి ఆమ్దం జిగుటగా ఉంటుంది కాబట్టి సీజనింగ్ కి ఆమ్దం వాడుకుంటే బాగుంటుంది లేదంటే డీప్ ఫ్రై చేసి మిగిలిన ఆయిల్ అప్లై చేసుకోవచ్చు కానీ ఆమ్ధంతో సీజనింగ్ చేసుకుంటే తొందరగా తుప్పు పట్టకుండా ఉంటుంది ఇలాంటి మూకుల్లో సిలికాన్ మ్యాంగనీస్ కార్బన్ జింక్ లాంటివి అన్నీ కలిసి ఉంటాయి ఇలాంటి మూకుల్లో వండుకోవడం వల్ల ఐరన్ డెఫిషియన్సీ కూడా ఉండదు ఇవి వాడగా వాడగా నాన్స్టిక్గా తయారవుతాయి ఈ ఐరన్ క్యాస్ట్ ఐరన్ పాత్రలో చేసుకున్న వంటలు కూడా చాలా టేస్టీగా ఉంటాయి సీజనింగ్ చేసిన తర్వాత ఎండలో సెవెన్ టు టెన్ డేస్ వరకు పెట్టాలి ఇంకా ఎక్కువ రోజులైనా ఎండలో పెట్టుకోవచ్చు ఎండలో పెట్టిన టెన్ డేస్ తర్వాత ఒక టిష్యూ పేపర్తో కానీ కాటన్ క్లాత్తో కానీ కడిగే ముందు క్లీన్ చేసుకోవాలి ఎందుకంటే ఆమ్దం జిడ్డుగా ఉంటుంది కాబట్టి ఫోర్ టు ఫైవ్ టైమ్స్ అయినా కడగాల్సి వస్తుంది ఐరన్ క్యాస్ట్ ఐరన్ పాత్రలను స్టీల్ స్క్రబ్బర్తో వాష్ చేయద్దు కొబ్బరి పీచుతో కడిగి ఆయిల్ అప్లై చేసుకోవాలి స్టీల్ స్క్రబ్ యూజ్ చేశారు అంటే సీజనింగ్ అంతా పోయి దోశలు మళ్ళీ అతుక్కుపోతాయి కడాయిలో వన్ టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకొని నిలువుగా కట్ చేసుకున్న ఆనియన్స్ని వేసుకొని కడాయి మొత్తం స్ప్రెడ్ అయ్యేలాగా కలుపుకుంటా వేపుకోవాలి ఆనియన్స్ బాగా ఫ్రై అయిన తర్వాత ఫ్రై చేసిన ఆనియన్స్ని మళ్ళీ యూస్ చేయొద్దు సీజనింగ్ చేసేటప్పుడు ఆనియన్స్ ఫ్రై చేసుకోవడం లేకపోతే దోశలు వేసుకున్న ప్రతిసారి ఆనియన్తో రుద్ది దోశలు వేయడం మన పూర్వం నుంచి వస్తున్న పద్ధతే ఇలా చేయడం వల్ల నూనె వేడికి ఆనియన్తో రుద్దినప్పుడు ఆనియన్ క్యారమలైజ్ అయ్యి పెనం పైన నాన్ స్టిక్ క్లియర్గా రెడీ అవుతుంది అందుకే దోశలు పెనంకి అతుక్కోకుండా మంచిగా వస్తాయి హోప్ మీకు ఈ వీడియో యూజ్ అవుతుంది అనుకుంటున్నాను మీకు ఈ వీడియో నచ్చితే లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి ఫ్రెండ్స్